నగపల్లి పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కొనతాల సీతారామంగా మీ ముందుకు వచ్చాను. ఒక మాట తెలియజేస్తున్నాను, అనకాపల్లి శ్రీ వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల ఆశీర్వాదం తీసుకొని, కమిటీ పెద్దల ఆశీర్వాదం తీసుకొని మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ప్రమాణ స్వీకారంగా అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. నేను ఈరోజు మా ఇంటి ఇలవేలుపు, మా ఊరు ఇలవేలుపైన గౌరీ పరమేశ్వరుల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి చెప్తున్నాను. నేను అనకాపల్లి నియోజకవర్గ ప్రజల సంక్షేమములో మానవ సేవయే మాధవ సేవ అనుకొని నేను పాటుపడతానని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు మా పార్టీ జనసేన పార్టీకి కానీ జే అనకాపల్లి సేనకు కానీ మీరు ఓటు వేశారా లేదా అని మేము అడగము. ఎందుకంటే డబ్బు ప్రవాహం కానీ మందు ప్రవాహం కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఈవీఎంల ట్యాంపరింగ్ అయింది కానీ తెలిసింది. మా అన్నయ్య కొనుదల పవన్ కళ్యాణ్ అంటే ఆయన మీద పిచ్చి అభిమానంతో పార్టీలో చేరాము. నేను ఈ రోజుకి పార్టీకి రాజీనామా చేయలేదు. అన్నయ్య పిలిస్తే జనసేనకు సేవ చేయడానికి నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మోసం చేయలేదు, పవన్ కళ్యాణ్ మోసపోయాడు. పక్కనే ఉన్న వ్యక్తుల వల్ల, కొంతమంది శక్తుల వల్ల మోసపోయాడు తప్ప కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మోసం చేసే మనస్తత్వం కాదైంది. కావున నేను నాడు అభిమానించి జనసేన పార్టీలో చేరి లీడర్గా ఎదిగాను. సో నేను ఉన్న అదే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం కాదు మేము. కాబట్టి నేను ఇప్పుడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిగానే ఉంటాను. ఆయన కోసం నేను జనసేన పార్టీని మరలా బలోపేతం చేయమన్నా ఆయన పిలుపునిస్తే చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ పార్టీని వదిలిపోవడానికి కానీ వేరే వ్యక్తిలాగా జెండాలు మార్చుకోవడానికి కానీ పదవుల కోసం కానీ జనసేన పార్టీలో జాయిన్ అవ్వలేదు. కేవలం నేను ఆ రోజు అనకాపల్లి నుంచి కొనదెల పవన్ కళ్యాణ్ గారిని అనకాపల్లిని పోటీ చేయమని నేనే ఆహ్వానించాను. ఆయన పోటీ చేసే రోజు ఇక్కడ గెలిచి ఉండేవాళ్ళమే, కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే కానీ పార్టీ లోపల కొంతమంది వ్యక్తుల వల్లే కానీ ఈరోజు జనసేన పార్టీకి ప్రజాదరణ తగ్గింది. అంటే ప్రజాదరణ తగ్గలేదు, ప్రజాదరణ చాలా బాగుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ చాలా ఎక్కువైపోయి ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది. ఇటు వైసీపీ కానీ అటు బీజేపీ కానీ మేము పచ్చిగా చెప్పగలను, నేను చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల ఈరోజు వాళ్ళు ప్రభుత్వం పెట్టుకున్నారు. కానీ రాబోయే 2024 మాత్రం జనసేనాని కొనుదల పవన్ కళ్యాణే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి నేను గర్వంగా నిర్భయంగా చెప్పగలను. ఆయన వ్యక్తి అంటే తెలుసు కాబట్టి, దగ్గరుండి చూశాం కాబట్టి ఆయన అభిమానించి పార్టీలోకి వచ్చాము. అలాగే మరొక విషయం, గురుగారు ఇప్పుడు చెప్పారు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసామని. ఇదే వేల్పుల వీధిలో, ఇదే గుడిలో వేల్పుల పండక్కి కానీ గుడి నిర్మాణంలో కానీ చాలా రకాల కార్యక్రమాలు చేశాము. మీరు ఓట్లు వేస్తారనో లేదు ఇంకోటి చేస్తారనో కాదు, ఇదే వేల్పుల వీధిలో వద్ద ప్రసాద్, నేను మెకానిక్ షెడ్లో పనిచేసినప్పుడు నా బామ్మర్ది ఆడు నేను కలిసి తిరిగాము ఏరియాలో. తమ్ముడు వాకాడ సతీష్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాతోటి ఉంటున్నాడు. మాకు కుల మతాలకు అతీతంగా మేము ఈరోజు ఇక్కడ స్నేహంగా ఉంటున్నాం. కాబట్టి నేను చెప్తున్నాను ఒకటే మాట, నాకు ఓట్లు నోట్లతో పని లేదు. నాకు ఒక ఇది ఉంది అన్నా, నీ అంత టోల్ లేడు అంటే చాలు, మానవ సేవయే మాధవ సేవ అనుకుని ముందుకెళ్తాం. మా అన్నయ్య కొనుదల పవన్ కళ్యాణ్ కూడా బోలా శంకరుడైన, ఆ బోలా శంకర్ మనస్తత్వంతో అందరినీ నమ్మి మోసపోయాం. కానీ రాబోయే రోజుల్లో రివ్యూస్ ఉంటాయి, రివ్యూలు చూద్దాము ఇంకేం జరుగుతుంది. నేనైతే వెయిట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే మరల పార్టీ కోసం పనిచేయడానికి, ఆంధ్ర ప్రస్తుతం మంచి బాలుడు అనిపించుకోవడానికి రకరకాల పథకాలు ప్రవేశపెడుతున్నారు. 2,00,000 చిల్లర కోట్లు అప్పు. నేను చూస్తే ఈరోజు అంగన్వాడీ కానీ ఆశా వర్కర్లు కానీ అందరికీ జీతాలు పెంచేశాను అంటున్నారు. ఈ నిధులన్నీ ఎక్కడి నుంచి తెస్తాయో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి ఉంది, ప్రశ్నించే పరిస్థితి మాకు ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి కొంతకాలం మేము కూడా విరామం ప్రకటించున్నాం. రాబోయే 2-3 నెలల కాలంలో ప్రస్తుతం వైసీపీ మీద కానీ బీజేపీ మీద కానీ పోరాడడానికి, ప్రశ్నించడానికి, ఎదిరించడానికి జై అనకాపల్లి సేన కానీ జనసేన కానీ సిద్ధంగా ఉన్నాయని తెలియజేసుకుంటూ, ఇంతటి అవకాశం కలిగించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై జనసేన, జై అనకాపల్లి సేన. నిజం చెప్తే ఎవరు నమ్మరు, కానీ నమ్మలేదని మనం వదలకూడదు. వారు చెప్పిన దాంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి 10 సార్లు చెప్తాం అప్పుడైనా నమ్ముతారు, అప్పుడైనా నిజాయితీగా పగద్దాం. ఒకసారి చెప్తే నమ్మరు, 10 సార్లు చెప్తారు.
రాజకీయ గురువు నాకు రాజకీయ భిక్ష పెట్టింది కొనదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. నేను నా నీతిని నమ్ముకునే బతుకుతున్నాను, కానీ నీతి నమ్ముకుని బ్రతకను. నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నా జనసేన పార్టీకి వీరాభిమానే. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అలా జరగాల్సి వచ్చింది, జరిగింది. మీరు రాబోయే రోజుల్లో అయినా సరే 2024 ఈ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఈయన పథకాలను గమనించి మీరు ఎవరు న్యాయం చేస్తారన్నది ఆలోచించి 2024 మా అన్నయ్య కొనదెల పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.